దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థన శక్తి అని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారని, మీరు బాగుండాలని, దేవుని వాక్యంలో బలపడాలని, దేవునికి భయపడిన వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడతారని, మనుషులకు భయపడకుండా దేవునికి భయపడి ఆయన నన్ను చూస్తున్నాడని, ఎప్పుడైతే మీరు భయపడతారో దేవుడు అద్భుత కార్యాలు మీ పట్ల జరిగిస్తాడని ప్రతి వారము ఈ ఎపిసోడ్లో మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆ దేవతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు కూడా బాగుండి మీ కుటుంబాలన్నీ ప్రభు వచ్చినప్పుడు వట్టి చేతులతో ఆయన ఎదుట నిలబడకుండా అనేక ఆత్మలంటే మీ కుటుంబం, మీ భర్త, మీ బిడ్డలు, మీ కుటుంబం అందరు సమస్తం కూడా ఆయన సన్నిధిలో నిలబడటానికి శక్తి గలవారు మగునట్లు ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి మళ్ళీ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన తిరిగి రానై ఉన్నాడని విశ్వాసంలో బలపడటానికి కొరకే ఈ టీవీ ఛానల్స్ ద్వారా అనేక మంది వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆయన శక్తిని బట్టి, ఆయన నామాన్ని బట్టి వాక్యాన్ని చెప్పడానికి మీ ముందట నిలబెట్టిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. తప్పకుండా మీరు అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మీ ఫోన్ కాల్స్ని బట్టి మీ కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు తప్పకుండా మేలు చేయవాడు, ఆయన అన్యాయస్తుడు కాడు, తప్పకుండా మేలు జరిగించే దేవుడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుటి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. తప్పకుండా న్యాయం జరిగించే దేవుడు. మనం అనుకుంటే మనుషులు చేస్తారేమో అని, కానీ మనుషులు ఎవరు చేయలేరు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అని విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ప్రతి పనిలో దేవుడు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే భయపడతావో దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. శరీరానికి ఎప్పటికీ రోగాలు ఉంటాయని ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కానీ ఆత్మ సిద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఈ దినాన్ని మాకు ఇచ్చినవయ్యా, నీకు వందనాలు. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు, కానీ అనేక మంది మరణించినారు, కానీ మాకైతే మేమేద గొప్పవాళ్ళం కానీ కాదు, కానీ ప్రభా మేమేమో బలవంతులమని కాదు, కానీ నీ ఉచితమైన కృప ద్వారా ఇక మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇగో ఈ టీవీ ముందట కూర్చున్న ప్రతి బిడ్డ ఏ వేదనతో కూర్చున్నాడు, ఏ దుఃఖంతో కూర్చున్నారో, ఏ సమస్యలతో కూర్చున్నారో నీకు తెలుసయ్యా. కాబట్టి వారి దుఃఖాన్ని, వారి కన్నీరుని నాట్యంగా మార్చి వారి సమస్యలన్నీ తీర్చి వారికి ఉన్న రోగాలన్నిటినీ నాయన లాయపరిచి స్వస్థతనిచ్చి మీరు మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం వినండి, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మీరు వాక్యం వినండి, వాక్యం దగ్గర కూర్చోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు నాతో, మీతో, మన అందరితో మాట్లాడే దేవుడు, గొప్ప దేవుడు. ఎందుకంటే ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదించబడినన్నాడు. ఆశీర్వాదాలు కావాలంటే దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, దేవునితో మనం మాట్లాడినప్పుడు, మన అవసరతలన్నీ ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మన అవసరతలు తీర్చే దేవుడు. ఈ లోకంలో ఎవరు తీర్చరండి, తీరుస్తారంటారు కానీ మర్చి వెళ్ళిపోతారు. ఇందాక నేను చదివానే, ఆయన అన్యాయస్తుడు కాదు, ఉపచారం చేయుచుండడు చేత తన ప్రేమను మర్చటకు అన్యాయస్తుడు కాడు మన దేవుడు. మన దేవుడు తప్పకుండా కార్యాలు జరిగించేవాడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. నువ్వు నీ కుటుంబం రక్షించబడాలని ఆయన దినమెల్లా తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, రండి నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు బలాన్ని ఇస్తాను, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీకు ఐశ్వర్యం ఇస్తాను, ఘనతనిస్తాను అని పిలుస్తున్నాడు. మనం దేవుని దగ్గరికి రాకుండా ఏదో, పోయిన వారం కూడా మనం అలాగే ధ్యానం చేసుకున్నాం, మరి క్షిప్ర పూయాలి, దేవునికి భయపడ్డారు ఇద్దరు ఆడవాళ్ళు. వారి పనిలో కూడా రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. ఎవరైతే ఎప్పుడైతే దేవునికి భయపడతారో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే మీ ముందట ఈ దినాన్ని ఉంచవలసింది. కీర్తన గ్రంథం 25:12 యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. భయభక్తులు కలిగి ఉండి
ఆయనను కోరుకుంటే, అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి అని కోరుకుంటే, ఆయన అంటున్నాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి తెలియజేస్తాడు. ఆయన మార్గంలో నడవడానికి మనం ఆయనను కోరుకోవాలి. కానీ మనమేం చేస్తామంటే ఈ లోకాన్ని అంతా కోరుకుంటూ ఉంటాం, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు నడిపిస్తారని కోరుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు యెహోవా ఎందు భయభక్తులు కలవాడెవడో, వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధిస్తాడంట. ఈ దినాన్ని బోధిస్తున్నాడు. అనేక మంది టీవీ కార్యక్రమాలు, అనేక మంది బోధ చేస్తూ ఉన్నారు, అనేక మంది వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు, అనేక మంది డబ్బులు వ్యాయం చేసుకుని. వట్టిగా కాదండి, ఎపిసోడ్లు మీ ముందట ఈ టీవీ కార్యక్రమం ఎంతో శ్రమతో కూడింది. ఏంటంటే మీరు అందరు రక్షించబడాలని. రేపు పొద్దున్న ఆయన ఎదుట వట్టి చేతులతో నిలబడకుండా అనేక ఆత్మలు సిలువ దగ్గరికి నడిపించాలనే తపనతోనే ఈ వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వినండి, వినండి, వినండి. విని మీరు కూడా ఆయన మార్గంలో నడిస్తే ఆయన అన్నాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు కోరుకోవలసిన మార్గము నేను తెలియచేస్తాను అన్నాడు. ఆయన మార్గంలో నడిచే రెండు రెండు మార్గాలు మనకి, ఒకటి జీవ మార్గము, ఒకటి నరక మార్గం. ఈ రెండు మార్గాలు కోరుకోవాల్సింది మనమే. జీవాన్ని కోరుకుంటావో మరణాన్ని కోరుకుంటావో అది నీ చేతుల్లో ఉన్నది. మరణం కోరుకుంటే నరకాన్ని అనుభవిస్తావు, జీవాన్ని దేవుని కోరుకుంటే పరలోకంలో నువ్వు హాయిగా ఉంటావు. ఎంత మంచి మార్గం కదా. దేవుడు అందుకే అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. 13వ వచనంలో అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన నిబంధనను వారికి తెలియచేయను. చూసారా, ఇక్కడ 4 మాటలు. అతని ప్రాణం ఏముంటుందంటే నెమ్మదిగా ఉంటుంది, సంతాన భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వల్ల వారికి తెలిసి ఉన్నది, ఆయన నిబంధన వారికి తెలియచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఆయన కోరుకోవలసిన మార్గం, ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కోరుకోవలసిన మార్గం ఎవరంటే, మనము యెహోషువా గ్రంథము 2వ అధ్యాయము మీ ముందుట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మొదటి నుంచి మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తిమునొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేషయంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రాయేలు యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చినని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. మనకు తెలుసు క్షిప్ర పూయలు కూడా రాజుకు భయపడలేదు, ఇక్కడ రాహాబు వేష కూడా రాజుకు భయపడలేదు. ఆ ఇద్దరు మనుషులు వచ్చి వాళ్ళ ఇంటికి చేరుతుంటే రాజుకి తెలిసిపోయింది. తెలియగానే అంటున్నాడు ఇద్దరు మనుషులు వచ్చారు కదా అంటే, అక్కడ ఆమె చెప్తున్నది చూద్దాం మనం. 4వ వచనం, నీ ఇంట అతడు నీ యద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగు చూచటకే వచ్చారని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషుల్ని పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులు తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చారో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమిత్ర పట్టుకుందరని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనపకట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్ధాన్ దాటరేవి మార్గమున వారిని తరిమిరి. చూసారా, మిద్దె మీద దాచిపెట్టింది ఆ ఇద్దరు మనుషుల్ని. ఎందుకు దాచిపెట్టిందో తెలుసా, ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా 9వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుతును. అందుకని దాచిపెట్టింది. ఆ వేగులు చూచి వారు వచ్చారు. వాళ్ళు నాశనం చేయడానికి, మనకు తెలుసు ఎరుకో పట్టణాన్నంతటిని కూల్ చేయడానికి కొరకు వేగులు వారిని యెహోషువా పంపిస్తే, వాళ్ళని మిద్దె మీద దాచిపెడితే, రాజుకు వర్తమానం వస్తే వాళ్ళు లేరయ్యా వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చారు కానీ వెళ్ళిపోయారని నన్ను పైన దాచిపెట్టి వాళ్ళతో మాట్లాడుతుంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిన, ఆమెకు భయం పుట్టింది. వేష అయినప్పటికీ దేవుడు ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు, భయంకరమైన దేవుడు, మహాపరాక్రమ గల దేవుడు అని ఆమె నమ్మింది, విశ్వసించింది.
అందుకే మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియూ నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలా గారిపో చేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. ఎలాగెలాగ జరిగించాడో దేవుడు, మీ పట్ల ఎట్లా అద్భుత కార్యాలు జరిగించాడో అవి నాకు తెలుసు. కాబట్టి ఇక మా వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, నేను కూడా భయపడిపోతున్నాను అంటూ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంట. దేవుని వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, ఎక్కడో జరిగిన దానికి చదివి ఆమె భయపడిపోతుంది. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు దేవుని భయాన్ని నేర్పించారు. నీ గుండె కరిగిపోతలేదా? నీ గుండె భయం లేదా? ప్రభు త్వరగా రానే ఉన్నాడు, ఆయన భూలోకానికి రానే ఉన్నాడు, ఆయన మహాభయంకరమైన శ్రమలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఎన్నెన్నో జరుగుతున్నాయి, నీకు భయం లేదా? నీ గుండె కరుగుతలేదా? దేవుడు నీతో మాట్లాడతలేడా? ప్రతి క్షణము నీతో మాట్లాడుతున్నాడు, కానీ నీవు గుండె కరగకుండా దేవుని యందు భయం లేకుండా జీవిస్తున్నావేమో. ప్రభు దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నది, గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనువాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నక్క చెల్లెండ్రను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడ ప్రమాణము చేయమని చేయడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నువ్వు మా సంగతి వెళ్ళని చేయని అలా చావకుండా ప్రాణముకు బదులుగా మా ప్రాణముని ఇచ్చేదమన్నాడు. యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చున్నప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేది. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, వేశ్య అయినప్పటికీ ఆ దేవుని గురించి విని భయపడిపోతుంది. తప్పకుండా ఎరుకో గోడలు ఇవన్నీ కూలగొట్టేస్తారు, వాళ్ళందరూ వచ్చేస్తారు, నేను నశించిపోతానేమో, నా కుటుంబం అంతా నశించిపోతుందేమో. నశించిపోకుండా అయ్యా మీరాని వాళ్ళు చేయండి, నేను మీకు మేలు చేశాను కదా అని అడుగుతున్న చూసారా, రాహాబు వేశ్య అయినప్పటికీ తన జీవితాన్ని మార్చుకుంది, దేవుని ప్రేమించింది. గుండెలు కరిగిపోతున్నాయి అంటుంది, భయపడిపోతున్నది, రాజుకు భయపడలేదు, అక్కడ ఉన్న వారికి భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డది అంటుంది. నాన్నదమ్ములు నా కుటుంబం అంతా రక్షించబడాలి. అది నీకున్నదా నా ప్రియబిడ్డ? నీవు ఒక్కడవే రక్షించబడితే నీ కుటుంబం రక్షించబడద్దా? ఆ నరకాగ్నిలో పాలు పంచుకుంటారేమో, ఆ నరకాగ్నిలోకి వెళ్లకుండా ఉండని, పురుగు త్రావదు, అగ్ని ఆరదు. నా ప్రియబిడ్డలారా, దేవుని సమీపంగా ఉన్నాడు, ఆయన శీఘ్రంగా వస్తున్నాడు. ఓ ఎక్కడ చూసినా బైబిల్ చెప్తుంది, ఎక్కడ చూసినా భయంకరమైన కృత్యాలే, ఎక్కడ చూసినా మానభంగాలే, ఎక్కడ చూసినా చిన్న బిడ్డల్ని ఎత్తుకుని పోయి చెరిపేస్తున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో మనమున్నాము నా ప్రియబిడ్డ. నీ బిడ్డలు రక్షించబడాలని లేదా? నీ కుటుంబం రక్షించబడాలని లేదా? ఎప్పుడు మారు మనసు పొందుతావు? ఇగో ఏమంటుంది, మీ దేవుడు మహా దేవుడు అంటున్నది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందున్న దేవుడే. నువ్వు అంటున్నావా నా ప్రియబిడ్డ? ఆమె అన్నిరాలు వేశ్య అయినప్పటికీ ఆమె దేవుని గురించి విన్నదట. నువ్వు వినటలేదా? ఎన్నో రోజులుగా వింటున్నావు, ఎప్పుడు మార్పులోనికి వస్తావు? ఎప్పుడు వింటావు నా ప్రియబిడ్డ? ఎప్పుడు దేవుని మార్గంలో నడుస్తావు? నీ కుటుంబాన్ని అంతటిని ఎప్పుడు రక్షించుకుంటావు? రాహాబు వేశ్య అయినప్పటికీ తన కుటుంబాన్ని అంతటి కొరకు వాళ్ళని ప్రాధాయపడుతుంది. ఒక ఆనవాలు చేయండి అయ్యా, మిమ్మల్ని కాపాడాను కదా అని ఒక దారం కట్టి, ఆ గుమ్మానికి దారం కట్టి, అక్కడ మనం చూస్తున్నాం 18వ వచనంలో, నీవు మమ్మల్ని దించిన కిటికీకి ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. చూసారు, అందరిని ఇంట్లోకి తీసుకురా, ఆ ఎర్ర దారం కట్టు. ఎంత గొప్ప విశ్వాసం చూ, అందరినీ తీసుకొచ్చింది. భయపడ్డదా? దేవునికి భయపడ్డది నా ప్రియబిడ్డ. ఎప్పుడు భయపడతావు దేవునికి? ఎప్పుడు దేవుని మార్గంలో నడుస్తావు? టైం లేదు. ఎప్పుడు మన గుండె ఆగిపోతుందో మనకి తెలీదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకి తెలీదు. గ్యారంటీ లేని ఈ బ్రతుకు కొరకు ఇంకా ప్రయాసము 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 ప్రయాసం, ఇంకా ఎన్ని దినాలు?
నా ప్రియబిడ్డ ప్రభు ఈ దినాన్నితో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకోవా, నువ్వు బైబిల్ చదవవా, నువ్వు మోకరించవా, టీవీ దగ్గర కూర్చుంటావు, లేకపోతే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు, దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావు? వేష అయినప్పటికీ ఇక్కడ చూడండి, మరి మనకు తెలుసు అంతా అక్కడ జరిగిందంతా తెలుసు. ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు, అగ్నితో కాల్చివేయబడుతున్నప్పుడు కుటుంబాన్నంతటినీ రక్షించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాన్నంతటినీ రక్షించుకుంది, ఎంత గొప్ప భాగ్యం. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషువా గ్రంథం 6:25 రాహాబను వేష ఎరుకోను వేగు చూచుటకు యెహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. హల్లెలూయా. రక్షించుకుందా కుటుంబాన్ని అంతటినీ? మరి నువ్వు రక్షించుకోవా? నువ్వెప్పుడు రక్షించుకుంటావు? నువ్వెప్పుడు దేవుని మార్గంలో నడుస్తావు? ఆమెను రక్షించుకుంది, తన కుటుంబాన్ని అంతటినీ. వేష అయినప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకుంది. యాకోబు పత్రిక 2:25 అటువలనే రాహాబు వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంన వారు వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతరాలుగా చేర్చబడింది. హల్లెలూయా. క్రియలు చేసింది, దాచిపెట్టింది, రాజుకు భయపడలేదు. నువ్వు భయపడుతున్నావేమో, ఈ లోక మనుషులకు భయపడుతున్నావేమో, నీ ఉద్యోగంలో భయపడుతున్నావేమో, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. మనము ఉగ్రత పాలవడానికి ఆయన పిలవలేదు. ఆయన రక్తం కాచినాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడాని కొరకు, నిన్ను నన్ను పరలోకానికి చేర్చడాని కొరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:31 విశ్వాసమును బట్టి రాహాబును వేష వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. అక్కడ ఉన్న అవిధేయులతో పాటు నశించలేదు, తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. యెహోషువ 6:25 అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్యన నివసించెను. చూసారా ఎంత గొప్పదో. దేవుడు ఇంకేం చేస్తాడనుకున్నావు? బోయాజుకి తల్లిగా యేసుక్రీస్తు వంశవల్లో ఆమె చేర్చబడ్డది. ఎంత గొప్ప దేవుడు. చూసారా, రాహాబు వేష అయినప్పటికీ నీ భక్తిపరమైన సల్మాన్ అనే వ్యక్తికి మరి వివాహం చేయబడినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడుతున్నట్లు మనం చూస్తున్నాం. సల్మా రాహబులకు బోయాజ్ పుట్టాడు. బోయాజ్ భార్య పేరు రూత్, మనకు తెలుసు. రూత్ కూడా మోయాబీరాలు, అన్యురాలు. అయినప్పటికీ దేవుని చేత ధన్యులు అనిపించుకున్నారు. రూత్ కూడా శపింపబడిన జనాంగం నుండి వచ్చింది. రాహాబు కూడా శపింపబడిన పట్టణంలో నుండి వచ్చింది. హల్లెలూయా. వీరిద్దరికీ ఆనందం కలగచేసిన వాడు దేవుడు. నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా, నా ప్రియబిడ్డ, మన జీవితాలు ఇలాగున్నాయి. రాహాబుని దేవుడు ఆశీర్వదించాడు, కుటుంబాన్ని అంతటినీ రక్షించాడు. నిన్ను రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన త్వరగా అని ఉన్నాడు. మరి ఎప్పుడు మనం ఆయన నియొద్దని అందుకే అంటున్నాడు. మార్కుసువార్త 2:17 నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతివంతులను పిలవరాలేదు అని వారితో చెప్పాను. దుర్మార్గంగా ఆయనకు వ్యతిరేకంగా పాపులు అంటే పాపం చేసే ప్రతి ఒక్కరు, అన్యాయం, అక్రమ, మోసము, అబద్ధాలు, ఇతరుల గురించి సాడీలు చెప్పడం, ఇవన్నీ పాప జీవితాలు, ఇవన్నీ విడిచిపెట్టడాని కొరకే దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. పేతురు రాసిన 1:18 ఏలేనిగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారి శ్రమపడాడు. మన కొరకు ఆయన శ్రమపడ్డాడు, మన కొరకు ఆయన సిలువయాగం అనుభవించినాడు. అలానే మన పాపాల కొరకు ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు. రా, దేవుని దగ్గరికి రా, ఆయన దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గర ఉండమని ఆయన పిలుస్తున్నాడు. మనం అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు చెప్తున్నాడు. రోమీలకు రాసిన 10:12 మనం చూస్తే, వాక్యము నీ యొద్దనున్నది, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోను నాయనని లేపనని నీ హృదయమంది విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలేనిగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువైండి. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. హృదయం మన నోట్లో ఆయన వాక్యం ఉండాలి, హృదయంలో మన వాక్యం ఉండాలి. ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటావో, హృదయమంది ఎప్పుడైతే విశ్వసిస్తావో నీవు రక్షించబడతావు. ఆమె ఒప్పుకున్నది, హృదయమంది విశ్వసించింది. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆ మాటలు వింటేనే మా గుండెలు కరిగిపోతున్నాయి అన్నది. నోటితో ఒప్పుకుంది, హృదయమంది విశ్వసించింది, ఓ కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది, ఓ క్రీస్తు వంశావళిలో నిలబడ్డది. నువ్వు ఆయన దగ్గర నిలబడాలని ఇష్టం లేదా? ఆ పరలోక రాజ్యానికి వారసురాలుగా ఉండాలని, వారసుడిగా ఉండాలని ఇష్టం లేదు నా ప్రియబిడ్డ? ఎన్ని రోజులు ఆయన ఇంకా దినమెల్లా చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రా బిడ్డ, పాపాన్ని విడిచిపెట్టి రండి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని పిలుస్తున్నాడు. రాబు వేషి అయినప్పటికీ తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8-10 వరకు చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. మరియు మనం వాటి ఎందు నడుచుకుని వల్లనే దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన చేతి పని. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలుగా ఉండడానికి కొరకు. విశ్వాసం చేత, కృప చేత మనం రక్షించబడ్డాం. ఆమె విశ్వాసం చేత, కృప చేత రక్షించబడ్డది. ఏమో వాళ్ళని చేర్చుకుంటే మాకేం ఏం ప్రయోజనమో అని అనుకోలేదు, విశ్వాసంతో చేర్చుకుంది. తప్పకుండా వాళ్ళు వస్తారు, ఈ ఎరుకో పట్టణాన్నంత అగ్నితో కాల్చేస్తారు, నా కుటుంబం అంతా నేను రక్షించుకుంటానని విశ్వాసంతో వాళ్ళని చేర్చుకుంది. ఆ విశ్వాసం నీకుందా? నోటితో ఒప్పుకుంటున్నావా? నోటితో ఒప్పుకుంటున్నావేమో, హృదయమంది విశ్వసించటం లేదు. నువ్వు హృదయమంది విశ్వసించాలి, నువ్వు రక్షించబడతావు, నువ్వు నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. అందుకే అంటున్నాడు అపొస్తలుల కార్యములో 1:16 గలిలయ మనుషులారా, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకున్నబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. చూసారా, ఆయన వస్తాడు తప్పకుండా, ఆయన మాటలు సత్యమైనవి. ఆయన వస్తాడు తప్పకుండా, కార్యాలు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఎలాగొస్తాడని అనుకుంటున్నావేమో. 2 పేతురు రాసిన పత్రిక 3:8-13 ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీట్ల లయమైపోవును గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి అందే నీతి నివసించును. హల్లెలూయా. ఇవన్నీ గతించిపోతాయి, ఆయన మాటలు గతించవు. క్రొత్త ఆకాశం, కొత్త భూమిలోకి మనం వెళ్ళాలంటే అక్కడ చూసాం మనం, ఎరుకో గోడలు, ఎరుకో పట్టణాన్ని అంత కాల్చివేయబడ్డది, కానీ ఆమె రక్షించబడ్డది, క్రీస్తు వంశావళిలో నిలబడ్డది. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటినా నా ప్రియబిడ్డ, ప్రభు త్వరగా రాబోతున్నాడు, నువ్వు ఎలాగున్నావు పరీక్ష చేసుకుందామా? ఎప్పుడు చూసినా ఏవో శ్రమలే ఉంటాయండి, ఏదో బాధలే ఉంటాయి, అనేక బాధలు మనుషుల వలన, ఇరుగు పొరుగు వారి వలన, బిడ్డల వలన, తండ్రి వలన, కుటుంబం వలన ఎన్నో బాధలు కలుగుతాయి. కానీ వాటినన్నిటినీ విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడని మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి మనకు తెలుసు కదా, సుధమ గురించి కూడా మనకు తెలుసు. అందుకే అన్నాడు లూకాసువార్త 17:28 లోతు దినముల్లో జరిగినట్లు జరుగును, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు నుండ్రి. అయితే
లోతు సొదోమాను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసిన ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముగు దినమున జరుగును. హల్లెలూయా. మనం కూడా అంతే, తింటున్నాం, తాగుతున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం అని ఎప్పుడొస్తాడో తెలియదు. లోతు దినాల్లో జరిగినట్లు అంటున్నాడు కాబట్టి లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతున్నది. ఏమని జరుగునట్లు, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు అన్నీ రాయబడ్డాయి. నా ప్రియ బిడ్డ, ఇవన్నీ ముఖ్యమైనవి కాదు, కానీ పరలోకంలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నోవాహ దినాల్లో కూడా జరిగినట్లు, మరి నోవాహ దినముల్లో జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లకి బడుచునుండ్రి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. చూసారా, నాశనం కాకుండా మనకు తెలుసు ఇక్కడ రావేష కూడా నాశనం అయిపోతున్నప్పుడు తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. నోవాహంతే ఈ తరంలో చూడుగా నీవే నీతిమంతుడుగా కనపడ్డావన్నాడు. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఓడ సిద్ధం చేసుకో, అందులో ప్రవేశించన్నాడు. విశ్వాసంతో ఓడ తయారు చేశాడు, విశ్వాసంతో తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. ఓ రక్షణ ఓడ తయారు చేసుకున్నాడు. నా ప్రియబిడ్డ, నువ్వెలాగున్నావు? ఆ భూమి పాపంతో నిండిపోయిందని, చెడిపోయిందని దేవుని వాక్యం చెప్తుంది. నరులతో నేను ఇంకా వాదించనన్నాడు. నిజమే, ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నాయి. భయంకరమైన దినాలు, మహాభయంకరం దినాల్లో ఉన్నాం. మనం ఇంటిలోంచి బయటకు వెళ్తే తిరిగి వస్తామనే నమ్మకం లేదు. అలాంటి దినాల్లో మనం ఉంటున్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి, అందుకే మీరు కోరుకోవలసిన మార్గం ఆయన బోధిస్తానంటున్నాడు. ఆయన మార్గంలోనికి రా, ఆయన నీ సంతానాభివృద్ధి కలిగి చేస్తాడు, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు, పరలోకానికి వారసులుగా చేస్తాడు. ఈ వాక్యం ఏంటున్నానా ప్రియ బిడ్డ, ప్రభు దగ్గరికి రా, ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. రాహుభవిష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. పోయిన వారం మనము క్షిప్రపుయాలను జ్ఞాపకం చేసుకున్నాం, మేలు చేశాడు. రాహుభవిష్యం కూడా దేవుడు మేలు చేశాడు. ఈరోజు నీకు మేలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాడు, ఉపచారం చేయుచున్నట్టు చేత ఆయన గొప్పవాడు. తప్పకుండా ప్రకటన గ్రంథం 11:18 నీ నామమునకు భయపడి వారిని తగిన ఫలమునిచ్చుటకును, కొద్దివారేమి గొప్పవారేమిని భూమిని నశింపచేయవారిని నశింపచేటకు సమయం వచ్చి ఉన్నది. సమయం వస్తున్నది అందరినీ నశింపచేయడానికి. అందులో నువ్వు ఎత్తబడాలి, ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. ఓ, ఆ గుంపులో నువ్వు ఉండాలని ఇష్టపడతలేమన్నా ప్రియబిడ్డ. ఉండాలనుకుంటే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, రహాబు వేశ్య అయినప్పటికీ ఏవో నీకు భయపడ్డదయ్యా. నీ బయకు పడి వేగులు వారిని చేర్చుకొని మళ్ళీ వారిని పంపేసింది, తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. నాయన, బోయాజు తన కుమారుని షల్మాను వివాహం చేసుకుని, బోయాజుకు జన్మనిచ్చి రూతు అనే జన్ల నుంచి వచ్చినప్పటికీ ఇదిగో వారిద్దరు ప్రభువా క్రీస్తు వంశావళిలో నిలబడినారయ్యా. మేము కూడా ఇగో నీ ఎదుట మేము నిలబడాలి, నీతో మేము ఉండాలి ప్రభువా. ఉండడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నోటితో ఒప్పుకోవాలి, హృదయం మంది విశ్వసించాలి ప్రభువా. విశ్వసించినప్పుడు రక్షింపబడతారన్నాం. మేము రక్షించబడాలని మేము ఇష్టపడుతూ ఉన్నామయ్యా. నువ్వు మమ్మల్ని రక్షించమని ఇగో నీ పాద సన్నిధిలో నిలబడి ఉన్నామయ్యా. అయ్యా, మా కుటుంబాన్ని రక్షించండి. మేము ఉగ్రత పాలవడానికి నీకు ఇష్టం లేదయ్యా, మేము ఉగ్రతలో పాలు పంచుకోవడానికి మాకు ఇష్టం లేదయ్యా. నీతో ఉండడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. మా జీవితాలను మార్చుకుని, మా కుటుంబాలను మార్చుకుని, మాలో ఉన్న హేయమైన పాపక్రియలు అన్నిటినీ లాయపరిచి నీకు మాయం తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని వాడుకునమని, దీవించి ఆశీర్వదించి వేదనతో దుఃఖంతో బాధతో ఉన్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి మీరే మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు కోరిన ఈ క్రింది కనపడుతున్న దానికి తప్పకుండా మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మేము ఫోన్ చేస్తాం, మీ కొరకు ప్రార్థిస్తాము. తప్పకుండా మీరు బలపడితే తప్పకుండా ఎపిసోడ్కి మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్.